హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము ఎస్ఓఎం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సంబంధించి మెకానికల్ వాళ్ళకు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూసుకుంటే ఏ క్యాంటిలివర్ ఆఫ్ జూమ్ చేద్దాం. సో క్లియర్ కనిపిస్తుంది. ఏ క్యాంటిలివర్ ఆఫ్ 10 మీటర్ స్పాన్ క్యారీ ద లోడ్ ఆఫ్ 4 కిలోన్యూటన్స్ అండ్ 6 కిలోన్యూటన్స్ అట్ 2 మీటర్ అండ్ 6 మీటర్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్ అలాంగ్ విత్ అనదర్ లోడ్ ఆఫ్ 6 కిలోన్యూటన్స్ అట్ ద ఫ్రీ ఎండ్. డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఇప్పుడు చేస్తానేది క్యాంటిలివర్ అంటే బీమ్స్ లో ఫస్ట్ మోడల్ క్యాంటిలివర్ బీమ్ గురించి చేద్దాం మనం ప్రారంభం. సో ఫస్ట్ అయితే కనుక మనం బీమ్ ని డ్రా చేసుకుందాం రఫ్ గా. సో ఇది క్యాంటిలివర్ బీమ్. స్పాన్ ఎంత ఇచ్చినాడు మనకు? స్పాన్ వచ్చేసి 10 మీటర్స్ అన్నాడు. అంటే టోటల్ దీని లెంత్ ఎంత ఉందంటే 10 మీటర్స్ ఉంది. 4 కిలోన్యూటన్స్ అండ్ 6 కిలోన్యూటన్స్ 2 మీటర్ అండ్ 6 మీటర్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్. సో దీన్ని మనం ఫిక్స్డ్ ఎండ్ అంటాం, దీన్ని ఫ్రీ ఎండ్ అంటాము. ఫిక్స్డ్ ఎండ్ నుంచి 2 మీటర్ డిస్టెన్స్లో ఒక లోడ్ ఉంది, 2 మీటర్ డిస్టెన్స్లో మరి ఫిక్స్డ్ ఎండ్ నుంచి 6 మీటర్ డిస్టెన్స్లో ఒక లోడ్ అయితే ఉంది. సో దీన్ని మనం ఇక్కడ నుంచి 2 అనుకుంటే ఇక్కడ నుంచి 4 అనుకోవచ్చా? ఎందుకంటే టోటల్ తీసుకుంటే 6, ఇక్కడ నుంచి తీసుకుంటే 4. క్లియర్? లోడ్ తీసుకుంటే 4 కిలోన్యూటన్స్, ఇక్కడ ఎంత ఉంది మనకు? 6 కిలోన్యూటన్స్ అయితే లోడ్ ఉంది. అదేవిధంగా 6 కిలోన్యూటన్స్ లోడ్ అటు ఫ్రీ ఎండ్ అన్నాడు. సో ఇక్కడ కూడా మనకు 6 కిలోన్యూటన్ లోడ్ అయితే ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది కూడా 4 ఉంటుంది. అర్థమైంది కదా? సో మనమైతే ఫస్ట్ డయాగ్రామ్ని ఇలా నీట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మనం డయాగ్రామ్ని రీడ్రా చేసుకుందాం. సో దట్ క్లియర్గా అర్థమై మీకు అర్థమయ్యే విధంగా రాసిన. సో డయాగ్రామ్ ఎగ్జామ్లో క్లియర్గా ఒక లైన్ వేసి స్ట్రైట్ లైన్ వేసి స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత దానిపైన అయితే మనం లోడ్స్ ఇచ్చుకుందాము. సో లోడ్ ఫస్ట్ లోడ్ ఎంత ఉంది మనకు? 4 కిలోన్యూటన్ ఉంది. తర్వాత లోడ్ ఎంత ఉంది? 6 కిలోన్యూటన్ అయితే ఉంది. తర్వాత లాస్ట్లో మనకు 6 కిలోన్యూటన్స్. డిస్టెన్స్ తీసుకుంటే గినక డిస్టెన్స్ ఫస్ట్ డిస్టెన్స్ 2 మీటర్స్ ఉంది, తర్వాత 4 మీటర్స్, తర్వాత 4 మీటర్స్, టోటల్ కలిపితే 10 మీటర్స్ అయితే అయింది. అర్థమైంది కదా క్లియర్గా? ఇప్పుడు మనం ఏం చేయాలా? షియర్ ఫోర్ డయాగ్రామ్ని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ని వేయాలి. సో షియర్ ఫోర్ డయాగ్రామ్ వేయాలంటే ఇంకా మీరు ఫస్ట్ దీని ఏం చేయాలంటే రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేసుకోండి. రెఫరెన్స్ లైన్ అంటే రెఫరెన్స్ లైన్ మీన్స్ ఒక దీని కిందనే వచ్చేది అట్లా, ఎక్కడంటే అక్కడ కాకుండా దీని కింద వచ్చేది అట్లా ఇలా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఓకేనా? దీని కిందనే మన డయాగ్రామ్ ఉండాలి. సో మనం నేమ్స్ కూడా ఇచ్చుకుందాం, ABCD అని. ఓకే, తర్వాత మనం ఎక్కడైతే డ్రా చేయాలనుకున్నామో అక్కడ ఒక లైన్ డ్రా చేద్దాము. సేమ్ పాయింట్స్ ABCD అనే పాయింట్ మనం ఇక్కడ షియర్ ఫోర్స్ అయితే వేస్తాను. ఓకేనా? ఇక్కడ మనం షియర్ ఫోర్స్ వేస్తాను. సో షియర్ ఫోర్స్ వేయాలంటే ఇక్కడ ఫార్ములాస్ గిర్నాస్ ఏం అవసరం లేదు. సింపుల్గా చెప్తా చూడండి, ఇది ఒక బస్ స్టాప్ అనుకోండి. ఈ 6 అనే వాళ్ళు స్టూడెంట్స్ అనుకోండి, వీళ్ళందరూ స్టూడెంట్స్. ఇది ఒక బస్ స్టాప్, డి అనేది ఒక బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి బస్సు వస్తుంది, రైట్ సైడ్ నుంచి బస్సు వస్తుంది. డి అనే బస్ స్టాప్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడుగుతానంటే డి అనే స్టాప్లో బస్సులో ఎంతమంది ఎక్కినారు? సో డి అనే స్టాప్లో బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో సో 6 మంది స్టూడెంట్స్ ఎక్కినారు. ఓకేనా? సేమ్ బస్ అలాగే వచ్చింది, సి అనే స్టాప్లో మరి ఇంకో 6 మంది ఎక్కినారు. సో నేను ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నా, డి అనే స్టాప్లో బస్సులో ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. సి అనే స్టాప్లో బస్సులో ఎంతమంది ఉన్నారు? ఈ ఆరు మంది కలిసి 12 మంది అయినారు. సో బి అనే స్టాప్లో బస్సులో ఎంతమంది ఉన్నారు? 12 + 4 = 16 మంది ఉన్నారు. ఏ అనే వచ్చే లోపల బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారు, అంటే ఐ మీన్ బస్సులో ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ బస్సులో ఎంతమంది ఉన్నారు. సో డిలో బస్సులో 6 మంది ఉన్నారు, సి స్టాప్లో 12 మంది అయినారు, 16 మంది అయినారు, 16 మంది అట్లే ఉన్నారు. ఓకేనా? దీనికి మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో డయాగ్రామ్ని డ్రా చేయాలంటే 6 కాబట్టి అప్రాక్సిమేట్గా మనమే మెజర్ చేయము, అప్రాక్సిమేట్గా రాస్తాం. 12 అంటే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, 16 అంటే ఇంకా పెద్దగా ఉంటుంది, 16 ఈక్వల్గా ఉంటుంది. సో మనం దీన్ని హారిజాంటల్గా అండ్ వర్టికల్ లైన్స్తోనే దీన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే షియర్ ఫోర్ డయాగ్రామ్ అంటాం. దీనికి పక్కనే అంటే ఈ ఏరియాలోనే రాయాలి దీనికి సంబంధించిన ఆన్సర్. ఏమని రాయాలా? షియర్ ఫోర్స్ అట్ డి ఈజ్ ఈక్వల్ టు 6 కిలోన్యూటన్స్, షియర్ ఫోర్స్ అట్ సి ఈజ్ ఈక్వల్ టు 12 కిలోన్యూటన్స్, షియర్ ఫోర్స్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు 16 కిలోన్యూటన్, షియర్ ఫోర్స్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16 కిలోన్యూటన్స్. క్లియర్? అంతే ప్రాబ్లం, మీరు ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు క్లియర్గా. ఓకే, సేమ్ వే మనం బెండింగ్ మూమెంట్ తీసుకుందాం. బెండింగ్ మూమెంట్ అంటే ఏంది? బెండింగ్ అసలు ఫస్ట్ ఆల్ మూమెంట్ అంటే ఏంది? ఫోర్స్ ఇంటూ పర్పెండికులర్ డిస్టెన్స్ ని మూమెంట్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం యాక్చువల్ రఫర్ ఇక్కడ చేయాలా, స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ చేస్తాను. సో బెండింగ్ మూమెంట్ మనం ఎక్కడ కనుక్కోవాలి? ఫస్ట్ డి దగ్గర కనుక్కుందాం. సో డి అనే పాయింట్ దగ్గర చూస్తే, డి అనే పాయింట్ దగ్గర నేను ఒక ఫింగర్ పెట్టినా ఇక్కడ. సో ఇక్కడ లోడ్ ఎంత ఉంది? 6 ఉంది. డిస్టెన్స్ ఎంత ఉంది అంటే రైట్ సైడ్ నుంచే చూడాలా. సో డి అనే స్టాప్లో లోడ్ అయితే 6 ఉంది, డిస్టెన్స్ తీసుకుంటే 0 ఉంది. సో 6 × 0 = 0. తర్వాత బెండింగ్ మూమెంట్ అట్ సి దగ్గర చూస్తాను. సి దగ్గర మనం ఫింగర్ పెట్టినాం. సో ఇక్కడ లోడ్ ఎంత ఉంది? ఇక్కడ లోడ్ తీసుకుంటే మనకు 6 ఉంది. అర్థమైందా? సో ఇక్కడ లోడ్ తీసుకుంటే 6 ఉంది. సో దీనికి డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ లోడ్కి డిస్టెన్స్ ఎంత అంటే 4. కాబట్టి మనం ఏం రాయాలా? 6 అనే లోడ్ ఉంది 4 డిస్టెన్స్లో, ప్లస్
సిక్స్ అనే లోడ్ ఉంది, జీరో డిస్టెన్స్లో, అంటే ఇది కూడా ఉన్నట్లే కదా. ఇక్కడ మనం ఇక్కడ ఫింగర్ పెట్టాం, ఈ సిక్స్ చూస్తే ఫోర్ ఇంటూ సిక్స్, ఫోర్ ఇంటూ సిక్స్, ఈ సిక్స్ తీసుకుంటే జీరో ఇంటూ సిక్స్, అర్థమైందా? సో రెండు అయితే రాయాలా, జీరోనే వస్తుంది కానీ రెండు రాయాలా. సిక్స్ ఫోర్ జా 24, సో 24 కిలో న్యూటన్స్, అర్థమైందా? సేమ్ అదే విధంగా బెండింగ్ మూమెంట్ అట్ బి, బి దగ్గర మనం ఫింగర్ పెడితే ఇక్కడ పే పెట్టుకుంటే, సో లోడ్ ఫోర్ ఉంది, డిస్టెన్స్ చూసుకుంటే ఎయిట్, రైట్ సైడ్ నుంచే డిస్టెన్స్ చూడాలా. సో ఫోర్ ఇంటూ ఎయిట్ ప్లస్ ఈ సిక్స్ అనేవాడు ఉన్నాడు కదా, ఎంత డిస్టెన్స్లో సిక్స్ అనేవాడు ఉన్నాడు, ఫోర్ అంటే అందుని తీసుకురావాలా అని దాని మీనింగ్, ఓకేనా? క్యాంటిలివర్లో మనం రైట్ సైడ్ నుంచే ప్రతి లోడ్ని తీసుకోవాలా. అదేవిధంగా సిక్స్ అనేవాడు ఉన్నాడు జీరో డిస్టెన్స్లో, ఓకేనా? సో ఎయిట్ ఫోర్ జా 32 ప్లస్ సిక్స్ ఫోర్ జా 24 ప్లస్ జీరో, సో సిక్స్ 32 ప్లస్ 20 52 56, 56 కిలో న్యూటన్స్ వచ్చింది. అర్థమైన ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు మనం డ్రా చేయాలి. డ్రా ఎక్కడ చేయాలంటే క్యాంటిలివర్లో షియర్ ఫోర్ డయాగ్రామ్ పైన వస్తుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కిందికి వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డ్రా చేయాలి మనం. సో బెండింగ్ మూమెంట్ కిందికి కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసుకుని కిందికి రావాలా. సో ఎలా రావాలా? బెండింగ్ మూమెంట్ డి దగ్గర ఎంత వచ్చింది మనకు ఆన్సర్? జీరో వచ్చింది, కాబట్టి ఈ వాల్యూ జీరో. తర్వాత సి దగ్గర ఎంత ఉంది? 24 ఉంది, సో అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ 24. తర్వాత బి దగ్గర ఎంత ఉంది? 56 అయితే ఉంది, బి దగ్గర 56. ఓకే, ఏకి చేయలేదా మనం, స్పేస్ లేదే, సరే ఇక్కడ చేద్దాంలేండి. ఏకి తీసుకుంటే బెండింగ్ మూమెంట్ ఏ తీసుకుంటే, సో ఫోర్ అనే డిస్టెన్స్ ఉంది, ఫోర్ అనే డిస్టెన్స్, ఫోర్ అనే లోడ్ ఎంత డిస్టెన్స్లో? ఎయిట్ డిస్టెన్స్లో. ఫోర్ ఇంటూ ఎయిట్ సేమ్ 4 ఇంటూ 8 ప్లస్ తర్వాత 6 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 0, సో 6 ఇంటూ 0 4 ఇంటూ 6 8 ఇంటూ 4. అదే కదా రాసుకునేది, ఇక్కడ లోడ్ లేదు కాబట్టి మనం డిస్టెన్స్ రాయాల్సిన పని లేదు, ఇక్కడ ఏమైనా లోడ్ ఉండింటే ఇది సూటబుల్ అయ్యేది. సో ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ 56 వస్తుంది, వరి కాల్సిన పని లేదు, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇది స్ట్రైట్ లైన్ వేసుకున్నాము, తర్వాత డి అనే స్టాప్లో 0 వచ్చింది, సి అనే స్టాప్లో బెండింగ్ మూమెంట్ 24 వచ్చింది, బి అనే స్టాప్లో తీసుకుంటే ఎంత వచ్చింది? 56 వచ్చింది, ఏ అనే స్టాప్లో కూడా 56 వచ్చింది. అర్థమైంది కదా క్లియర్గా? సో ఇప్పుడు మనం దీన్ని డ్రా చేయాలి, పాయింట్ రైట్ సైడ్ నుంచే తీసుకోవాలనేది జాగ్రత్తగా తీసుకోవాల్సిన స్టెప్ మనం, ఓకే? తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 24 ఉంది, సో దీన్ని మనం ఇలా కలపాలా, తర్వాత ఇలా కలపాలా, తర్వాత ఇలా కలపాలా, ఓకేనా? ఇది బెండింగ్ మూమెంట్, బెండింగ్ మూమెంట్ సంబంధించిన డయాగ్రామ్ పక్కనే ఉండాలా. ఇక్కడ చూడండి స్టెప్స్, క్వశ్చన్ కిందనే షియర్ ఫోర్స్ ఉండాలా, దాని కిందనే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉండాలా, షియర్ ఫోర్స్ పక్కనే షియర్ ఫోర్స్ సంబంధించిన ప్రొసీజర్ ఉండాలా, బెండింగ్ మూమెంట్ పక్కనే దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే ఉండాలా. ఇవన్నీ స్కేల్తో మెజర్ చేసి అయితే రాయము, జస్ట్ అప్రాక్సిమేట్గా అయితే రాస్తాం. అర్థమైందా? క్లియర్, కన్ఫ్యూజన్ లేదు కదా? సో షియర్ ఫోర్ డయాగ్రామ్ పైన వస్తుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కిందికి అయితే వస్తుంది, ఇది ప్రొసీజర్, క్లియర్ కదా? సో జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి, జాగ్రత్త కూడా డయాగ్రామ్ అయితే కనుక నీట్గా వేయండి ఎగ్జామ్లో, ఎట్లా అంటే అట్లా లేకుండా జాగ్రత్తగా నీట్గా వేయండి, ఓకేనా? ఫార్ములాస్ గేమ్లో సేమ్ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చూసాం? క్యాంటిలివర్లో పాయింట్ అండ్ లోడ్ చూసాం. క్యాంటిలివర్లో యూడిఎల్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాంటిలివర్లో యూడిఎల్ కేసు. సో ఈ క్యాంటిలివర్ బీమ్ 2 మీటర్స్ లాంగ్ క్యారీ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆఫ్ 20 కిలోన్యూటన్స్ అట్ ద ఫ్రీ ఎండ్ అండ్ 30 కిలోన్యూటన్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 0.5 మీటర్ అట్ ఫిక్స్డ్ అండ్ రెస్పెక్టివ్లీ. ఒక పని చేద్దాం, డైరెక్ట్ డయాగ్రామ్ వేసుకుంటే వెళ్ళిపోదాం, మనకు అర్థమైంది కదా ప్రొసీజర్. సో డైరెక్ట్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. ఓకే, ఏమి చూడండి మనకు, క్యాంటిలివర్ బీమ్ అన్నాడు, క్యాన్ 2 మీటర్స్ లాంగ్, దీని లెంత్ ఎంత ఉందంటే 2 మీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 20 కిలోమీటర్ అట్ ద ఫ్రీ ఎండ్ కాన్సన్ట్రేట్, ఫస్ట్ క్యాంటిలివర్ బీమ్ 2 మీటర్ లాంగ్ క్యారింగ్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆఫ్ 20 కిలోన్యూటన్స్ అట్ ద ఫ్రీ ఎండ్. ఫ్రీ ఎండ్లో మనకి ఎంత లోడ్ పడుతుంది? 20 కిలోన్యూటన్స్ పడుతుంది, ఇక్కడ 20 కిలోన్యూటన్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ అంటే 30 కిలోమీటర్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 0.5 మీటర్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్, ఫిక్స్డ్ ఎండ్ నుంచి 0.5 దగ్గర ఎంత పడుతుంది? 30 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సో డిస్టెన్స్ తీసుకుంటే ఇది 0.5 మీటర్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ అండ్ ఆల్సో యూడిఎల్ ఆఫ్ 20 కిలోన్యూటన్స్ 20 కిలోన్యూటన్ పర్ మీటర్ ఫ్రమ్ ద లెంత్ ఆఫ్ 1 మీటర్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 0.75 మీటర్స్. సో యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది 20 కిలోన్యూటన్ పర్ మీటర్ ఫ్రమ్ ద లెంత్ ఆఫ్ 1 మీటర్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 0.75 ఫ్రమ్ ద ఫిక్స్డ్ ఎండ్, ఫిక్స్డ్ ఎండ్ నుంచి 0.7 దగ్గర స్టార్ట్ చేయాలా, అక్కడ నుంచి ఎంతవరకు తీసుకోపోవాలా? 1 మీటర్ తీసుకోపోవాలా. లాజిక్ అర్థమైందా? సో ఇక్కడ నుంచి 0.7 అంటే ఇది ఎంత ఉంటుంది? 0.25 ఉంటుంది. ఈ లెంత్ ఎంత? 1 మీటర్. ఇప్పుడు చూడండి టోటల్ లెంత్ ఎంత మనకి యాక్చువల్గా? 2 మీటర్స్. 0.5, 0.5, 0.25, 1 అంటే టోటల్ ఎంత అయింది మనకి ఇక్కడ? 1.75 అయింది. మరి ఈ గ్యాప్ ఎంత ఉంటుంది? 0.25 ఉంటుంది. ఎలా వచ్చింది? మొత్తం యాడ్ చేస్తే 2 రావాలి కదా, 1 హాఫ్ ఆఫ్ హాఫ్ 0.25, 0.25 హాఫ్ అయింది, ఇది ఒక హాఫ్ అంటే 2 అయింది. అర్థమైందా క్లియర్గా? సో ఈ విధంగా మనం జాగ్రత్తగా మార్చుకోవాలి.
ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్లో క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్ ఇస్తే ఎలా చేయాలో మనం చూసినాం. మరి యూడిఎల్ ఇస్తే, యూడిఎల్ ఇస్తే ఏమి చేయము? యూడిఎల్ క్వశ్చన్ని మార్చేసి కంప్లీట్గా మనం దీన్ని పాయింటెడ్ లోడ్ కింద మార్చుకుంటాం. ఎలా? ఇక్కడ చూడండి, వాడు ఏమన్నా అంటే 20 కిలోన్యూటన్ పర్ మీటర్ అన్నాడు. ఒక్కొక్క మీటర్కి 20 కిలోన్యూటన్ లోడ్ పడుతుంది. ఒక్కొక్క మీటర్కి టోటల్ లోడ్ ఎంత? మనకి ఎన్ని మీటర్లు ఉంది? ఒక మీటర్ ఉంది కదా. సో టోటల్ లోడ్ ఎంత? 20 కిలోన్యూటన్స్. లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి 20 రూపీస్కి పర్ మీటర్ క్లాత్ అనుకోండి, 20 రూపీస్ పర్ మీటర్ క్లాత్. మీకు 4 మీటర్ క్లాత్ కావాలి అంటే ఎన్ని రూపాయలు అవుతుంది? 4 ఇంటూ 2 8 రూపీస్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇంటూ 4 తీసుకుంటే 80 రూపీస్ అవుతుంది కదా. అర్థమైందా? అదేవిధంగా పర్ మీటర్, ఇక్కడ ఉన్నది 1 మీటర్ కాబట్టి డైరెక్ట్ కిలోమీటర్ రాసుకున్నాం. ఒకవేళ 2 మీటర్స్ ఉంటే 220 40 కిలోమీటర్స్ రాసుకుంటా అండి. అర్థమైందా? ఇప్పుడు మన క్వశ్చన్ యూడిఎల్ నుంచి డైరెక్ట్గా పాయింటెడ్ లోడ్ కింద మారిపోయింది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలా? మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, దీని కిందనే స్ట్రైట్గా పాయింట్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఇలా స్ట్రైట్గా ఎగ్జాక్ట్గా దాని కిందనే వచ్చేది అట్లా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత షియర్ ఫోర్స్ ఎలా? సో షియర్ ఫోర్స్ ఇప్పుడు పైకి వస్తుంది. సో పైకి కాబట్టి ఇక్కడ చూడండి, ఓకే నేమ్స్ ఇలేదు కదా, మనం నేమ్స్ ఇచ్చుకుందాం. ఏ బి సి యూడిఎల్కి ఫస్ట్లో కూడా నేమ్ ఏంటి, లాస్ట్ కూడా నేమ్ ఏంటి, డిఈ. ఇప్పుడు చూడండి, షియర్ ఫోర్స్ అట్ ఈ దగ్గర, ఈ దగ్గర బస్ స్టాప్లో ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. సరే, నెక్స్ట్ ఎక్కడ వచ్చినాం మనం? ఓ దీన్ని మర్చిపోయినామా, దీన్ని డి అనుకుందాం, దీన్ని ఈ అనుకుందాం, దీన్ని ఎఫ్ అనుకుందాం అండి. ఓకే సరే, ఎఫ్ దగ్గర 20 మెంబర్స్ ఉన్నారు. ఈ దగ్గర ఎవరు లేరు, స్టాప్ ఉంది కానీ బస్సులో ఎవరు ఎక్కలేదు. సో బస్సు నెక్స్ట్ స్టాప్ డి దగ్గర వచ్చింది. డి దగ్గర వచ్చే లోపల ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 40 మెంబర్స్ ఉన్నారు. అర్థమైందా? ఎందుకు? బస్సులో ఈ ట్వంటీ యాడ్ అయినారు. సో 40 మెంబర్స్ ఉన్నారు బస్సులో. సో సి స్టాప్లో ఎవరు లేదు. మరి బి స్టాప్కి వచ్చే లోపల ఎంతమంది ఉన్నారు? మొత్తం 70 మెంబర్స్, 70 మంది. 40 ప్లస్ 30 70. అర్థమవుతుంది కదా? ఎఫ్ అనే స్టాప్లో 20 మంది ఉన్నారు, డి అనే స్టాప్లో 40 మంది అయినారు, బి అనే స్టాప్లో 70 మంది అయినారు, ఏ స్టాప్లో కూడా 70 మందే ఉన్నారు. క్లియర్గా అర్థమైంది కదా కాన్సెప్ట్? సరే, ఇప్పుడు దీనికి మనం పాయింట్స్ ఇచ్చుకోవాలి. ఇది ఒక 20, ఇదొక 40, ఓకే ఇదొక 40. ఇది మరీ హైట్ ఎక్కువైపోతుంది, ఒక పని చేద్దాం, కొంచెం కింద డౌన్ వేసుకుందాం. ఓకే, ఇదొక 20, ఇదొక 40, ఇది 70, ఇది 70. క్లియర్గా అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. నెక్స్ట్ ఎక్కడైతే యూడిఎల్ స్టార్ట్ అయిందో, అక్కడ ఇంకొక ఇమాజినరీ లైన్స్ కూడా డ్రా చేసుకోండి. సో దట్ మనకు క్లారిటీగా అర్థమైంది. ఇది ఇక్కడ కూడా డ్రా చేసుకోండి ఒక ఇమాజినరీ లైన్ దీనికి సంబంధించి. ఓకే సరే, ఒక పెన్సిల్తో లైట్గా అయితే డ్రా చేసుకోండి, ఎందుకనే చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షియర్ ఫోర్ డయాగ్రామ్ ఎలా? షియర్ ఫోర్ డయాగ్రామ్లో ఇక్కడ 20 ఉంది కదా. సో షియర్ ఫోర్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఇక్కడ 20, తర్వాత మనకేముంది ఇక్కడ యూడిఎల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంతవరకు స్ట్రైట్ లైన్ రావాలా, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి సి నుంచి ఈ మధ్యలో యూడిఎల్ ఉంది కదా, అది ఇంక్లైన్ ఉండేటట్లు చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ వరకు ఇంక్లైన్డ్, తర్వాత స్ట్రైట్ లైన్, తర్వాత స్ట్రైట్ లైన్, తర్వాత స్ట్రైట్ లైన్, తర్వాత ఈ విధంగా రావాలా. ఏంది సార్ ఇది, ఇంతవరకు అర్థమైంది, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తుందా? ఏమీ లేదు, చెప్తా చూడండి. మనకి ఎప్పుడు పాయింటెడ్ లోడ్ ఇస్తే, క్వశ్చన్లో పాయింటెడ్ లోడ్ ఇస్తే షియర్ ఫోర్ డయాగ్రామ్ హారిజాంటల్గా ఉండాలా, బెండింగ్ వన్ డయాగ్రామ్ ఇంక్లైన్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనే యూడిఎల్ ఉంది అనుకోండి, అంటే క్వశ్చనే స్ట్రైట్ లైన్ అనుకోండి, షియర్ ఫోర్ డయాగ్రామ్ ఇంక్లైన్ ఉండాలా, బెండింగ్ వన్ డయాగ్రామ్ కర్వ్ ఉండాలా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ లాజిక్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో పాయింటెడ్ లోడ్ ఇచ్చినారు కాబట్టి షియర్ ఫోర్ స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇక్కడ యూడిఎల్ ఉంది కాబట్టి అంటే ఇదే స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి దీని కింద ఉన్న ఏరియా ఇంక్లైన్ రావాలా. అర్థమైందా? అది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కావచ్చు, క్యాంటిలివర్ బీమ్ కావచ్చు. యూడిఎల్ వచ్చిందంటే షియర్ ఫోర్స్లో ఇంక్లైన్ రావాలా, మరి దీని కింద కర్వ్ రావాలా. లాజిక్ అర్థమైంది కదా? సరే, ప్రొసీజర్ ఏం రాయాలి? ఇప్పుడు పక్కనే రాసేసాను, దీని పక్కన కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. షియర్ ఫోర్స్ అట్ ఎఫ్ 20, షియర్ ఫోర్స్ అట్ డి 40, షియర్ ఫోర్స్ అట్ బి 70, షియర్ ఫోర్స్ అట్ ఏ 70 కిలోన్యూటన్స్. క్లియర్? నెక్స్ట్ ఏం కావాలి మనకు? బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి. సో బెండింగ్ మూమెంట్ కావాలంటే మనం ప్రొసీజర్ అయితే చేయాల్సిందే. బెండింగ్ మూమెంట్ అట్ ఎఫ్, ఎఫ్ దగ్గర లోడ్ ఎంత ఉంది? 20. డిస్టెన్స్ ఎంత? 0. ఎందుకు? రైట్ సైడ్ నుంచి డిస్టెన్స్ 0. బెండింగ్ మూమెంట్ అట్ ఈ దగ్గర తీసుకుందామా? సరే తీసుకోండి, మీ ఇష్టం, తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు. డైరెక్ట్ డి దగ్గర తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. బెండింగ్ మూమెంట్ అట్ డి, డి దగ్గర ఎంత తీసుకోవాలా మనం? డి దగ్గర లోడ్ ఎంత ఉంది? 20 ఉంది. సో 20 ఇంటూ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు అంటే ఈ ఏరియా మాత్రమే మనకు కావాల్సింది. సో ఇక్కడ నుంచి 0.25, ఇది ఎంత ఉంటుంది? టోటల్గా 1, అంటే హాఫే కదా. ఇది సెంటర్లో లోడ్ పడుతుంది అంటే హాఫే ఉంటుంది. సో ఇది ఒక 0.5, ఇది ఒక 2.5. సో 0.75 అయితే ఉంటుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ సి, నెక్స్ట్ స్టెప్ సి. సి అవసరమా? మనకు అవసరం లేదండి, డైరెక్ట్గా సి వద్దు, బి దగ్గరికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది జస్ట్ రెఫరెన్స్ డయాగ్రామ్ కోసం వేసుకున్నాం మనం, ఆన్సర్స్ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ మనకు బి అనే స్టాప్ దగ్గరికి వెళ్ళిపోతాం. బి దగ్గర లోడ్ ఎంత ఉంది? ఓ మనం డి దగ్గర ఒకటి మర్చిపోయినాం, డి దగ్గర ఇది ఒకటి తీసుకున్నాం, ఇది రాయలేదు కదా. ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది కానీ స్టెప్ అయితే రాద్దాం, ఇంటూ 0. ఓకే నెక్స్ట్ బి దగ్గర తీసుకుంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. 20 అనేవాడు ఉన్నాడు 0 డిస్టెన్స్లో,
మరి 20 అనే లోడ్ ఉంది 0.75 డిస్టెన్స్లో, ప్లస్ 30 అనే లోడ్ ఉంది ఎంత డిస్టెన్స్లో 0.25, 0.25 అంటే 1.5 అంతే. ఈ ఆన్సర్ ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆన్సర్ బెండింగ్ మొమెంట్ అట్ ఏ, ఏ దగ్గర తీసుకుంటే సేమ్ స్టెప్స్ 20 × 20 0.75 × 20 1.5 × 30 సేమ్ స్టెప్స్ వస్తాయి కదా, అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది కదా ఇక్కడ కూడా. సరే క్యాలెక్ట్ చేద్దాం. సో 20 ఇంటూ కలెక్ట్ చేయండి మీరు కూడా ప్యారలల్గా, 20 × 20 × 0.75 ఎంత వచ్చింది వాల్యూ, 15 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ 15 వచ్చింది. నెక్స్ట్ ఇది 0 అయిపోయింది, తర్వాత 20 × 0.75 × 15 ప్లస్ 30 × 30 × 1.5 క్యాలెక్ట్ చేయండి ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇది ఎంత వస్తుంది బెండింగ్ మొమెంట్ అంటే ఏ దగ్గర, 60 వస్తుంది. ఓకే అది కూడా 60 వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే నెక్స్ట్ స్టెప్ మనం బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ అయితే డ్రా చేయాలి. సో బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ దగ్గర ఆన్సర్ చూడండి ఒకసారి, బెండింగ్ మొమెంట్ అట్ ఎఫ్ దగ్గర ఎంత వచ్చింది, 0 వచ్చింది. బెండింగ్ మొమెంట్ అట్ డి దగ్గర ఎంత వచ్చింది, 15 వచ్చింది, అంటే డి దగ్గర 15, ఇది ఒక 15. నెక్స్ట్ బెండింగ్ మొమెంట్ బి దగ్గర ఎంత వచ్చింది, 60 వచ్చింది, ఇది ఒక 60, ఇది కూడా ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యూడిఎల్ కింద మాత్రమే కర్వ్ వచ్చేటట్లు చూసుకోవాలి, ఇంకా రిమైనింగ్ మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ వచ్చిందంటే ఇక్కడ ఇంక్లైన్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తే ఎలాగైతే వస్తుందో అట్లే వేయండి ఇంతవరకు, అర్థమవుతుంది కదా పాయింట్. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానే తీసుకొని పోవచ్చు, అంటే మనం ఇది లేదనుకొని ఇట్లా వస్తుంది, ఓకేనా, తర్వాత ఇంక్లైన్ ఇక్కడ వస్తుంది. కానీ ఏదైతే గ్రీన్ లైన్ మధ్యలో ఉందో అక్కడ కొంచెం స్మూత్గా తీసుకోండి అంతే, అంటే కరువులాగా ఆ ఏరియా మాత్రం కరువులాగా, తర్వాత రిమైనింగ్ మరి స్కేల్తో అర్థమైందా. అంటే పాయింట్ ఏమంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి రీడ్రా చేస్తాను. ఈ ఏరియాలో ఇంక్లైన్ వచ్చింది, ఈ ఏరియాలో స్మూత్ హ్యాండ్ వచ్చింది, అంటే కొంచెం కరువులాగా అంతే, మరి గుంతలాగా పెట్టద్దండి కరువులాగా, రిమైనింగ్ అంతా స్కేల్తో కలపండి అంతే, ఇంకా వేరియేషన్ ఏమి లేదు. సో జస్ట్ మనం ఈ డిఫరెన్స్ చూపించేకే ఇక్కడ లైన్స్ వేసుకున్నాము గ్రీన్ కలర్లో, మీరు కూడా అట్లే పెన్సిల్తో లైట్ వేసుకుంటారు, రిమైనింగ్ అన్ని ఇక్కడ డార్క్ వేసుకుంటారు, జస్ట్ మనకు అర్థమయ్యే దానికోసం, ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇలా చేసినా చాలు, కంప్లీట్గా మార్క్స్ సరిపోతాయి. సో ఇప్పుడు మనకి యూడిఎల్లో కాన్సెప్ట్ ఉందంటే యూడిఎల్ కాన్సెప్టే లేదు, ఎందుకు మనం పాయింటెడ్ లోడ్ ప్రాబ్లం ఎలాగైతే చేసినామో యూడిఎల్ని కూడా సేమ్ పాయింటెడ్ లోడ్ లాగా మార్చుకుని ప్రాబ్లం చేస్తున్నాం. కానీ డయాగ్రామ్ వేసేటప్పుడు మాత్రం క్వశ్చన్ యూడిఎల్ అంటే ఏమి, స్ట్రైట్ లైన్ కాబట్టి షియర్ ఫోర్ డయాగ్రామ్ ఇంక్లైన్ ఉండాలా, ఇది యూడిఎల్ స్ట్రైట్ లైన్ కాబట్టి ఇక్కడ ఇంక్లైన్ ఉంది, బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ కర్వ్ ఉంది. అదే ఎఫ్ దగ్గర తీసుకుంటే ఇది స్ట్రైట్ లైన్ పాయింట్ కాబట్టి, అంటే ఐ మీన్ ఇది వర్టికల్ లైన్ కాబట్టి అంటే పాయింట్ కాబట్టి, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇక్కడ ఇంక్లైన్, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఇలా అర్థం చేసుకుని చేసుకున్నారనుకోండి మీ క్యాంటిలివర్ కావచ్చు, సింప్లీ సపోర్టెడ్ కావచ్చు, మనకున్నది కేసు ఒకటే ఒకటి ఉంటుంది, పాయింట్ లోడ్ మాత్రమే. ఎందుకు పాయింట్ లోడ్ మాత్రమే, యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసి మనం ప్రాబ్లం చేస్తాం కాబట్టి, మీరు దాని గురించి ఏమీ నేర్చుకోవాల్సిన పర్లేదు, చాలా ఈజీగా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఇది క్యాంటిలివర్లో ఉన్న 2 కేసెస్, మనం ఇంతకుముందు క్యాంటిలివర్లో ఉన్న పాయింట్ లోడ్ ప్రాబ్లం చేసినాం, ప్రజెంట్ క్యాంటిలివర్లో ఉండే యూడిఎల్ అండ్ పాయింట్ లోడ్ కాంబినేషన్ క్వశ్చన్ కూడా చేసినాం కాబట్టి మనం ఏమీ వరి కావాల్సిన పని లేదు. ఇదే వీడియోని 2 to 3 times చూడండి జాగ్రత్తగా, మీరు ఒక ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేయండి, 100% మనం క్లియర్గా చేస్తాం, ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఈ ప్రాబ్లంలో. ఓకే ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.